సవాళ్లు ప్రతి సవాళ్లతో మేడిగడ్డ వేడిగడ్డగా మారిపోయింది. నల్గొండ వేదికగా కృష్ణా జలాలపై కేసీఆర్ సమరశంఖం పూరిస్తే అటు అధికార కాంగ్రెస్ కూడా తగ్గేదేలే అంటూ మేడిగడ్డ సాక్షిగా తొడగొట్టింది. సీఎం రేవంత్ కేసీఆర్ కామెంట్లు బిగ్ ఫైట్ లో చూద్దాం. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిలపక్షం తీసుకొని పోవాలి. ముఖ్యమంత్రి అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడ పడాలి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను. ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి, మా ప్రభుత్వము వినడానికి ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా అన్నా? ఏం దగ్గర ఇట్లా అంటాను, కేఆర్ఎంకి అప్పచెప్పమంటాను? ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా, మీకు తెలివి లేకపోతే. అప్పచెప్పుడు, ఆగమౌడు, బడ్జెట్ ఆది తీర్మానం పెట్టుడు. శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు. శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు. శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా, నల్గొండ జిల్లా దగ్గరుందా? వేడిగడ్డ పోతాము, బురుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాము. ఏ తోకమట్టు నాది మెడిగడ్డ అక్కడ. మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టుంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది, నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిళ్ళ కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు, నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. 15 ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధరదాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది, నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగా రేపు చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది. సాగు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1 కోటి 1వసారి అబద్ధం చెప్పిండు. 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. ఇంకా కూడా సావు నోట్ల తలకాయ పెట్టిన, సావు నోట్ల తలకాయ పెట్టిన అని మాటలు చెప్తున్నావు. సావు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యహరిశ్చంద్రునివే, సత్యహరిశ్చంద్రునికి మరో జన్మ నెత్తినోడివైతే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే.